రాజమౌళి గారితో వర్క్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? నేను ఫస్ట్ టైం రాజమౌళి గారితో ఫస్ట్ సినిమా చేయడం అనే సాయి చేశానండి. సాయి తర్వాత ఛత్రపతి, తర్వాత ఈగా మగధిరావు అన్నీ చేశాను. ఈ ఆయన ఏంటంటే దేర్ ఇస్ లాట్స్ ఆఫ్ గ్రోత్ ఇన్ ఇమ్మండి. అంటే ఒక సినిమా ముందు ఏంటంటే ఒక విజన్లో తీసేవారు. సో అదేంటంటే ఎవ్రీ టైం ఇంకా స్టోరీని ఎలా బెటర్గా చెప్పాలి, ఎలా ఎంతమంది ఇంకా వేరే ఆడియన్స్కి ఎలా రీచ్ అవ్వాలి అని ఒక కాన్స్టెంట్గా ఆయన ఆలోచిస్తూ ఉంటాడండి. సో ఆ ప్రాసెస్లో ఏంటంటే ఆయనలో ఒక ఎవల్యూషన్ జరిగింది. అంటే ఒక ఈ స్థాయి సినిమా తీసే దగ్గర నుండి నెక్స్ట్ స్థాయి అలా మెట్లు ఎక్కుతూ వెళ్ళిపోతున్నాడు. సో దట్ ఎవల్యూషన్ ఈజ్ వెరీ గుడ్. అండ్ ఆయనతో పాటు కలిసి పనిచేస్తుంటే మాకు కూడా ఓకే కొత్త కొత్త నేర్చుకోవడానికి అవకాశం దొరుకుతూ ఉంటుందండి. అయితే రాజమౌళి గారితో వర్క్ చేయడం చాలా కష్టమని, ఆయనని సాటిస్ఫై చేయడం కూడా అంత ఈజీ కాదని రిమైనింగ్ టెక్నీషియన్స్ కానీ ఈవెన్ హీరోస్ కూడా చాలా ఇంటర్వ్యూస్లో చెప్తుంటారు కదా సార్, దాని గురించి మీరేమంటారు? డెఫినెట్లీ రాజమౌళిని సాటిస్ఫై చేయడం అనేది ఇంపాసిబుల్ అండి. ఎందుకంటే మనం ఎంత బాగా చేసినా ఇంకా బాగా చేయొచ్చు కదా అన్నట్టు క్వశ్చన్ మార్క్ ఉంటుంది. సో బట్ దాంతో ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఇట్ ఈస్ ఛాలెంజింగ్ అండి. అంటే మనం ఇంకా బెటర్గా చేయాలి అని మనలో ఒక తపన ఇంకా ఏర్పడుతుంది. అండ్ వీ స్టార్ట్ వర్కింగ్ వెరీ హార్డ్ టు అచీవ్ సంథింగ్ విచ్ ఇస్ బియాండ్ మార్ కేపబిలిటీస్. అంటే మనం ఇంత చేయొచ్చు, దీనికంటే బెటర్గా చేయొచ్చు అని మనకు కూడా ఒక ఆలోచన లోపల పడుతుంది. అండ్ వీ స్టార్ట్ వర్కింగ్ మోర్ టువర్డ్స్ ఇట్ అండి.